నమస్తే అందరికీ. శివ చేసే ఎగ్జిట్ ఇంటర్వ్యూల గురించి మనం ఒకసారి రఫ్గా మాట్లాడుకున్న తర్వాత రాజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఎత్తుందనేది రివ్యూ చేసుకుందాం. శివ చేసే ఎగ్జిట్ ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు లెక్క లేకుండా ఇంటర్పోలోలు చేసే ఇంటరాగేషన్ లెక్క ఉంటున్నాయని మనం కొంత బటర్ కోటింగ్ ఇచ్చి మరీ గొప్పగా చెప్పుకున్నట్టుగానే, అదే నెగిటివే అయినా కానీ గొప్పగా చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాం. కానీ ఈ మధ్యకాలంలో రాన్ రాజుగురం ఏమైంది పంది అయిందట, ఆ టైప్లో ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఎట్లుంటున్నాయంటే హ్యూమిలేటింగ్ ఉంటున్నాయి. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే వాడు దునియాలో బతకడానికి అర్హుడు కాదు, వాడు ఎందుకు పనికిరానోడు అన్న తీరుగా మాట్లాడే విధానం మాత్రం నిజంగా హట్టింగ్గా ఉంటుంది. ఒక రాజుకు జరిగిందనే కాదు, బాలాదిత్య అన్నకు జరిగింది కావచ్చు, మెరీనాకి జరిగింది కావచ్చు, ఎవరి ఇంటర్వ్యూ అయినా వాళ్ళని తీసి పారేసే రకంగా ఉన్నాయి. ఈవెన్ ఆఖరికి విన్నర్ అయ్యి వచ్చిన తర్వాత రేవంత్ను కూడా కూర్చునబెట్టి నువ్వేం బీగినావు అంటాడు కావచ్చు, ఆ టైప్లో అనిపిస్తుంది. అంటే వాళ్ళని ఎవరినన్నా కానీ తప్పే అబ్బా, నువ్వు ఇంటర్వ్యూ చేసింది ఏంటిది, వాళ్ళు లోపల పడ్డ బాధ ఏంది, కథ ఏంది, కార్ఖానేంది, ఎందుకు ఇట్లా గేమ్ ఆడినావు, అట్లా ఎందుకు ఆడలే, ఇట్లెందుకు ఆడినావు అని ఇవన్నీ మాట్లాడడానికి. అంటే ఈ శివకి ఇన్స్పిరేషన్ ఇంతకంటే ముందు ఎగ్జిట్ ఇంటర్వ్యూలు చేసిన ఒక కంటెస్టెంట్ అని నేను గట్టిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అంతకంటే ముందు వరకు ఏంటంటే హుందాగా ఉండేటి ఈ ఎగ్జిట్ ఇంటర్వ్యూలు, హుందాగా అంటే మనకు తనీష్ ఇంటర్వ్యూలు చేసినప్పుడు హుందా తనం కనబడేది, ఆ రిసీవ్ చేసుకునే విధానం, కూర్చునేవాటి మాట్లాడే విధానం, ప్రేమగా అసలు ఏం జరిగింది అక్కడ, అయ్యో ఆ స్టెప్ ఎందుకు ఇట్లా తీసుకున్నారు, ఇట్లా తీసుకుంటే బాగుండు కదా, అవునా మీకు ఈ విషయం తెలుసా అనుకుంటే, ఇట్లాంటి కొన్ని మంచి ప్రేమగా వాళ్ళు బాధలో ఉంటే ఆ బాధను ఓదారుస్తూనే వాళ్ళు వాళ్ళ జర్నీ గురించి స్టడీ చేసే అండ్ కంటెస్టెంట్ల గురించి వాళ్ళ ఫీలింగ్ ఏందో ఇప్పుడు బయట పెట్టండి అన్నట్టుగా బయట పెట్టించే ప్రయత్నం ఉండేది. ఆ తర్వాత రాహుల్ సిప్లింగ్ అని చేసినప్పుడు కూడా అట్నే ఉండేది, ఆ తర్వాత హర్యానా చేసినప్పుడు కూడా అట్నే ఉండేది, ఆ తర్వాత ఇక ఆ తర్వాత నుంచి వెళ్ళి ఇక మారిపోయిందంటే కథ, గబ్బు గబ్బు లేపిర్రు. అది ఓన్లీ ఏంటంటే వచ్చేటోడు హౌస్ నుంచి బయటకు వచ్చిందంటే వాడు వేస్ట్ గాడు, వాడిని ఇష్టం ఉన్నట్టుగా క్వశ్చన్లు అడగచ్చు, వాడి మీద ఏమైనా రాళ్ళేయచ్చు, బండలేయచ్చు, నిందలేయచ్చు, గబ్బు గబ్బు మాటలు మాట్లాడచ్చు, వాడిని తీసి పారేసి చీపురు కంటే అధ్వానంగా ఇసురు కొట్టచ్చు అనే సినిమా ఎత్తురు అనిపిస్తుంది. సరే అవన్నీ పక్కన పెట్టుర్రి, ఎగ్జిట్ ఇంటర్వ్యూ రాజ్ది, రాజ్ ఏం తగ్గేదే లే, రాజ్ ఎక్కడున్నా రాజే. ఆ సింగిల్ నైనర్ పంచులు ఆ కొన్ని డైలాగులు ఇచ్చి పడేసిండబ్బా. అయినా కానీ శివకేం అర్థమైతే లేదు, ఆ గద్దె మీద కూర్చుండబెట్టింది ఎవరిని, గద్దెలెక్కే పొడిచేటను కూర్చుండబెట్టారు, పడుతూనే ఉంటాడు. సరే ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ ఓపెనింగే రాజా రాజాది రాజాది రాజా, ఇది ఒక ఎంట్రీ సాంగ్. ఎందుకు అంటే నిజంగా డ్యాన్స్ బాగా చేసే వాళ్ళకి ఎంట్రీ సాంగ్ పెట్టి చేసినా బాగుంటుంది, అండ్ అది ఏదన్నా కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పినా చేసినా బాగుంటుంది. కానీ ఒక సీరియస్ ఇంటర్వ్యూ, ఒక హుందాతనంతో కూడిన ఇంటర్వ్యూ, ఎందుకంటే బీబీ మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు ఎగ్జిట్ ఇంటర్వ్యూ అంటే హుందాగా తీసుకునేటట్టు ఉండాలి, కానీ బొందలెక్క తీసుకునేటట్టు చెప్తారు. బొందా అంటే తెలుసా, బొందా అంటే తెలియదట, నెల్లూరులా నెల్లూరు వాళ్ళు నాకు కామెంట్ పెడతారు, బొంద అంటే తెలుసా మాకు మా భాషలో బొంద అంటే సమాధి, బొంద పెడతా నీ బొంద పెట్టా అని అంటారు కదా, అట్లన్నట్టుగా అంటే కొంచెం మరీ పెద్ద బూత్ కాదు అది, అండ్ బూత్ అసలే కాదనుకోరి జర తిట్టు లెక్క అనమాట, నీ బొంద ఏందిరా నీ ఆ టైప్లో. ఓకే ఓకే నెక్స్ట్. ఆ తర్వాత రాజా రాజాది రాజా ఆ పాట అయిపోయింది. ఆ తర్వాత వెంటనే ఏమన్నాడంటే ఇంట్రడక్షన్ చూడుర్రి, ఇంట్రడక్షన్లోనే హ్యూమిలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎంత దారుణం అంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూవర్ అనేటోడు ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఉంటారు కదా, అంటే ఒక పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతో హుందాగా మాట్లాడాలి, బాగా మాట్లాడాలి, నెక్స్ట్ లెవెల్లో అప్లోజ్ అంటే అప్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు కూడా నీట్గా ఉండాలి. కానీ సరే ఏమన్నాడంటే ఇంట్రడక్షనే, ఆట ఉంటే మాట ఉండదు కొంతమందికి, మాట ఉంటే ఆట ఉండదు కొంతమందికి, ఇతనికి అసలు ఏది లేదు, అదృష్టంతో వచ్చిండు, అదృష్టం అడ్డం తిరిగి ఇప్పుడు మన ముందుకు వచ్చిండని చెప్తాడు రాజా. వెల్కమ్ టు రాజా రాజశేఖర్ అని చెప్పి పిలిచిండు. కంగ్రాట్స్ బ్రో, నేను ఫస్ట్ టైం కంగ్రాచులేషన్ చెప్తానా ఎవరికి చెప్పలేదు, 12 వారాలు ఆడకుండా మాట్లాడకుండా ఈ రెండు అంటే ఈ రెండు ఏదో ఒకటి చేయాలి, ఈ రెండు చేయకుండా ఓన్లీ లక్కతోటి వచ్చినావు చూడు, గ్రేట్, నక్కతోక తొక్కి వచ్చినావు అంటే అదృష్టంతో మాత్రం నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు, ఏమంటావు దీనికి అని అంటాడు. అంటే అనేటివన్నీ అని ఏమంటావు నువ్వు అంటే అయిపోద్ది అన్నాడు. అనగానే ఈ లక్తో వచ్చిన అంటే ఏంది బ్రో అని చెప్పి రాజు ఒక మాట అన్నాడు. అనగానే ఎందుకంటే 3 వారాలు ఇట్లా నామినేషన్ నుంచి తప్పించుకొని అట్లా ఉండడం అంటే అదృష్టమే కదా అని రాజు దానికి సింపుల్గా, బిగ్ బాస్ హౌస్లో ఎవరు అదృష్టంతో రారు భయ్యా అనగానే, అదే ఎవరు రారు నువ్వు వచ్చినవని అంటున్నా అని చెప్పి శివ అంటాడు.
నువ్వు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిండు చూడురి, నువ్వు ఆల్రెడీ ఆడి వచ్చినావు, ఇక్కడ కూర్చుని ఇట్లా అంటున్నావు చూడు, సర్ప్రైజింగ్ అనిపిస్తుంది బ్రో. నీకు ఈ గేమ్ ఎట్లుంటో తెలుసు, ఫార్మెట్ ఎట్లుంటో తెలుసు, తెలిసి తెలిసి ఇట్లాంటి మాటలు అంటున్నావు చూడు. నువ్వు అట్లా అంటే నేను స్పీచ్లెస్ అయిపోతున్నా అనగానే, శివ నువ్వు ఇప్పుడు బయటకు పోయినావు అనుకో, ఇంకా అంతకంటే స్పీచ్లెస్ అయిపోతావు, నీకు మాట్లాడడానికే లేదు, మార్వెల్లెస్ అయిపోతావు అనుకుంటే ఏదేదో అంటాడు అక్కడ. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లలో మార్వెలైజ్ అయిపోతావు అంటే నవ్వులు, లాఫులు, సప్పట్లు కొట్టని అంటారు, సప్పుళ్ళు ఇవన్నీ ఎత్తారన్నమాట. ఆర్ఆర్తో లేపుతారు అన్నట్టు, ఆ ఇంటర్వ్యూని కూడా ఆర్ఆర్తో లేపే ప్రయత్నం చేస్తున్నారు. శివ పనిచేసినట్టుగా అన్నట్టు ఇప్పుడు హ్యాపీ ఫీల్ కావాలి, మనంతా నవ్వాలి. నువ్వు అసలు బయటకు పోతే నేను ఎవరు చేయగలండి, బయటకు పోతే బ్రహ్మరథం పట్టిరు, ట్విట్టర్లో ట్రెండ్ చేసారు, అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందని అందరూ బాధపడ్డారు. అంటే ఒక కంటెస్టెంట్ యొక్క ప్లస్లు మైనస్లు తెలుసుకొని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, కానీ ఓన్లీ వాడు నెగిటివే, వాడు వేస్ట్ ఫెల్లోనే అన్నట్టుగా ఇంటర్వ్యూ చేసినట్టుగా అనిపిస్తుంది కంప్లీట్గా. అవతల నెగిటివ్ పాజిటివ్ ఉన్నాడు. ఇప్పుడు బాలాదిత్యనే తీసి తీసి పారేసిండు. బాలాదిత్యన ఎంత గొప్పోడు, ఎంత మంచోడు, ఎంత కథ, ఎంత కార్ఖాన, ఎంత వ్యక్తిత్వం పరిపూర్ణమైన వ్యక్తి, గట్లాంటి కాళ్ళ మీదకి వెళ్ళి కాళ్ళు తీయాడు. అవతల బాలాదిత్య, బాలాదిత్య అనే బాలాదిత్య గారు అని అనాలంటలేను, కానీ ఆయననేమో కాళ్ళ మీద కాలు వేస్తలే, ఈయననేమో కాళ్ళ మీద కాలేసుకుంటాడు. ఎందుకు అంటే మనకంటే పెద్దోడా, అంటే మనకంటే తోపాతురుమా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందరూ మనకంటే చీపు, ఎందుకు పనికిరాని వాళ్ళు ఇంటర్వ్యూ చేసేదంటే పెద్ద కిరీటము ఇచ్చిన జాబు, వాడికంటే తోపేవాడు లేడు ఇక్కడ, నాకంటే తోపేవాడు లేడు ఇక్కడ, ఇట్లాంటివన్నీ ఎందుకు మనకి, అవునా కదా చెప్పురి. ఓకే, పర్సనల్గా ఏందో పక్కన పెడితే ఈ పర్సనల్ ఇంటర్వ్యూలు చేయడంలో, పర్సనల్గా గుచ్చి గుచ్చి చంపడంలో నెంబర్ వన్ ఉంటాడు. ఈ యూట్యూబ్లో టిక్టాక్లని వాళ్ళని వీళ్ళని ఈ కొంతమంది చిల్లర చిల్లర బ్యాచ్ని అందరినీ ఇంటర్వ్యూలు చేసిన అలవాటుతోటి, అదే కైండ్ ఆఫ్ మెంటాలిటీ తోటి నాకు ఎదురుగా ఉన్నాడంతా వేస్ట్ కాడు అనే ఫీలింగ్లో ఉండిపోయాడు. ఏం చేస్తాం? ఆ తర్వాత శ్రీహాన్ సారీ శివ అట్లా అన్నాడు కదా, ఆ తర్వాత రాజు అన్నాడు, బయటకు పోతే తెలుస్తుంది డార్లింగ్, బయటకు పోతే తెలుస్తుంది అంటే నేను బయట జనాల మాటే నీ దగ్గరికి తెస్తున్నా, నా పర్సనల్ ఏం లేదు, నేను బీబీకేఫే అంటేనే జనాల మాట, బీబీకేఫే జనాల మాట అసలు కాదు. బాలాదిత్యనకు బయట ఏం జరిగింది, బీబీకేఫేలో ఇట్లా హ్యూమిలేటింగ్ ఇన్సల్టింగ్ చేసినట్టుగా చేసిరా, ఇన్సల్టింగ్ ఇది ఇంటర్వ్యూయింగ్ కాదు ఇన్సల్టింగ్. ఆ తర్వాత ఎవరు మన మెరీనాని అంత చీప్గా ఇవ్వడం చూసిందా, లేదు, వాళ్ళకి పాజిటివిటీస్ ఉన్నాయి. అంత పాజిటివ్ నోట్తో బయటకు వచ్చేటోని కూడా నువ్వు నెగిటివ్ అని చెప్పి పోర్ట్రే చేస్తుంటే ఎట్లుంటుంది అన్న ఫీలింగ్. రాజు ఇప్పుడు అసలు ఎలిమినేషనే కాలేదు, అది అన్ఫేర్ ఎలిమినేషన్, రాంగ్ ఎలిమినేషన్, దొంగ ఎలిమినేషన్ అని చెప్పి అందరూ అంటూ ఉంటుంటే, నువ్వు పనికి రాక చేతగానో నువ్వు అని చెప్పి నేను బయటకు పంపిరు అన్నట్టు మాట్లాడతాడు రాజు. ఇక్కడ డైరెక్ట్గా ఒకటే మాట అన్నాడు రాజు, నేను డార్లింగ్ నేను జనాల ఓట్లు లేకుండా రాలేదు, ఓట్స్ ఉన్నాయి కానీ పాస్ వల్ల ఎలిమినేట్ అయ్యి తను ఎలిమినేట్ కాలేదు కాబట్టి నేను ఎలిమినేట్ అయినా, అండ్ 3 వీక్స్ నామినేషన్లో లేను అనడాన్ని కరెక్ట్, ఒక నిమిషం, ఎలిమినేట్ అయినా అండ్ 3 వీక్స్ నామినేషన్లు లేను కాబట్టి హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్లు లేకపోవడం వల్ల సేవ్ అవుతుండు అంతే తప్ప ఇతను ఆట ఆడతలేడు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉన్నది. దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నా, నాకు వాడుకోమని ఫైమ చెప్పినా కానీ వాడుకోలేదు కాబట్టి నేను ఓట్లు ఉండగా కూడా నేను ఎలిమినేట్ అయినా, ఫైమ ఎలిమినేట్ కావాల్సింది, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయింది అని ఇంత చెప్పిన తర్వాత సింపుల్గా, ఫైమ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి నీకు ఓట్స్ పడ్డాయి అనుకోవచ్చు, కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ లేకపోతే ఆమె ఓట్స్ పడేటి అంటే గత 3-4 వీక్స్ నుంచి చూస్తున్నాం ఫైమ లీస్ట్లో ఉంటుంది, శ్రీ సత్య లీస్ట్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఒక మాట అబ్బా, అదృష్టం అదృష్టం అని ఒక మాట మాట్లాడితే సత్యకి ఎంత అదృష్టం ఉన్నట్టు, దాదాపు 3rd వీక్ నుంచో 4th వీక్ నుంచో ఇప్పటి వరకు 10 వారాల నుంచి దగ్గర దగ్గర నియర్బై 8-10 వారాల నుంచి ఈ శ్రీ సత్య ఈ వారం వెళ్ళిపోతుందా అని ప్రతి వారం అనుకుంటున్న జనాలు 90%, 90% మంది ఇప్పుడు పోల్ పెడితే ఇప్పుడు తెలుస్తుంది శ్రీ సత్య వెళ్ళిపోవాలని కోరుకునే వాళ్ళు 90% మంది ఉన్నారు. అట్లాంటిది ఆమె ఎలిమినేట్ కాకపోతే ఆమెది అదృష్టం, ఈయనదేమో అదృష్టం, సీజన్ 5 చూడలేదా ఎవరిది అదృష్టం? అప్పుడు అదృష్టం కుక్కలకి వెంబడబడ్డ ఒక కంటెస్టెంట్ ఉన్నారు సీజన్ 5. సరే ఇక్కడేమంటాడు శివ, నువ్వేదో బాగా టాప్లో ఉన్నట్టు మాట్లాడుతుంది, నువ్వు బాటం 2లో ఉన్నావు, నీకేదో టాప్ ఓటింగ్ పడ్డట్టు మాట్లాడతావు, టాప్ ఓటింగ్ ఉంది ఓటింగ్ ఉందని, అది కూడా ఓటింగే కదా, డబుల్ ఎలిమినేషన్ కాదు కదా, అది సింగిల్ ఎలిమినేషనే కదా. ఏం శివ తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావా, తెలిసే ఇట్లా మాట్లాడతావా అన్న ఫీలింగ్ నాకు. అయితే అందుకే కదా లాస్ట్ దాకా తీసుకొచ్చారు, నువ్వు టాప్లో ఉన్నట్టు బిహేవ్ చేసేవేంది, ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను కష్టపడి ఆడి గెలిచింది, నువ్వెందుకు ఆడలేదు? ఇప్పుడు ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఘోరంగా కష్టపడి ఆడి గెలిచిందంటే మరి ఫైమా కష్టం ముంగట రేవంత్ కష్టం శ్రీహాన్ కష్టం ఏంది, అది కష్టం కాదా, కష్టమా? రాజ్,
రాజేమన్నాడు, నేను 5 లాక్స్ వాడుకున్నాను కాబట్టి ఇది వాడొద్దు అనుకున్నా, ఇది తీసుకోవద్దు అనుకున్నా, అందుకే తీసుకోలేదు అని అన్నాడు. అనగానే శివ, అవునా, అప్పుడు 5 లక్షలు పెట్టడానికి ఏం లేదు, నీకు 1 లక్ష రూపాయలు పెట్టడానికి వచ్చిందా ప్రాబ్లము? ఆహా, 1 లక్ష దగ్గర ఆలోచించినావు కానీ 5 లక్షల దగ్గర ఆలోచించలేదా నువ్వు అని చెప్పి మళ్ళీ ఒక కౌంటర్. రాజు వెంటనే, అది వాడినా కాబట్టి ఇది వాడతలేను నేను, వాడలేదు నేను అంటే, అది వాడకపోతే నువ్వు ఈరోజు ఇక్కడ ఉండేటువంటివి కాదు కదా, అంటే అప్పుడు 5 లక్షలు వాడుకోకుండా ఉంటే నువ్వు ఈరోజు ఇక్కడ ఉండేటోడివి కాదు కదా, అంటే ఈరోజు ఉండేటోడు కాదు, వారం క్రితం ఉండేటోడేమో. వాళ్ళ అమ్మ హౌస్లోకి రావాలి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు, మనం ఆల్రెడీ 2 వారాల నుంచి నామినేషన్లు లేం కదా అన్న పాయింట్ తోటి అతను 5 లక్షలు వాడిండు. అది కూడా గేమ్ ఆడిండు, అది టాస్కే కదా. ఇప్పుడు అది టాస్కే, ఇప్పుడు ఫైమ ఆడింది టాస్క్ కష్టపడి గెలిచిందంటే, ఇప్పుడు 5 లక్షల దగ్గర కూడా రాజు ఆడింది టాస్కే, రాజు చేసింది గేమే, ఆడిండు గెలిచిండు. నేను 1 లక్ష రూపాయలు రాసిన ఆదిరెడ్డి వెరీ నైస్, శ్రీహాను వెరీ నైస్ అని చెప్పిన, అండ్ ఈ గేమ్ ఆడడం నెగిటివ్ అని చెప్పి ఈ గేమ్ అంతగనం ఎందుకు పెట్టినావు అని ఆదిరెడ్డి అంటే, అక్కడ కూడా ఆదిరెడ్డి కౌంటర్ వేసిన, అది కరెక్ట్ కాదు, ఇది ఆట, ఆడినోడు తోపు, యూనిక్ నెంబర్ రాసినోడే తోపు, యూనిక్ నెంబర్ రాసిన రాజ్ హైలైట్ అనే చెప్పిన. అప్పుడు ఇప్పుడు కూడా అదే మాటకు స్టాండ్ అయి ఉంటా, అప్పుడు గేమ్ ఎవరూ ఆడలేదు, ఈయన ఆడిండు, అంటే అందరూ ఆడినా కానీ అందరూ యూనిక్ నెంబర్ రాయలేకపోయారు, ఇతను తెలివిగా యూనిక్ నెంబర్ రాసి గెలిచిండు టాస్క్లో, గెలిచి వాళ్ళ అమ్మని హౌస్లో కలిసిండు, గ్రేట్. మెచ్చుకోకపోతే మెచ్చుకోకు, మంచి ఉంటే, కానీ దాన్ని కూడా నెగిటివ్ అని చెప్పి మంచిని కూడా చెడ్డా అని చెప్పి చెప్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గించే ప్రయత్నం ఇంకెవరో చేయకుండా ఓన్లీ బీబీకేపీలో శివనే చెప్తున్నట్టు ఉన్నది. అది అనగానే నువ్వు అది వాడకుండా ఉంటే, ఆ రోజు 5 లక్షలు వాడకుండా ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేటోను కాదంటే, ఐఎమ్ హ్యాపీ బ్రో, ఓకే అండ్ శివ, 12 వారాలు నువ్వు హ్యాపీ కాకుండా ఇంకే ఉంటావు, హ్యాపీ కాకుండా ఇంకే ఉంటావు. రాజ్, ఏం లేకుండా ఏంది బ్రో, ఏం లేకుండా అని అన్నాడు కదా. అనగానే, ఏం లేకుండా ఏంది బ్రో, నువ్వు ఏమైంది, నీకు నరాలు ఏమైనా కట్ అయిపోయినాయా, నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. పంచు కానీ అది నిజంగా మీమర్సు ట్రోలర్సు, దయచేసి ఆ ఇంటర్వ్యూ చూడుర్రి, మీకు ఎల్లిండో సోదరా ఎదురులేని వీరుడు బావాలడ్డన్న ఆరతులు బొట్లు పెట్టే మంచి సింగిల్ లైనర్ పంచులు ఉన్నాయి, ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు, సూపర్ అంటే సూపర్ ఇచ్చిండు. ఏం లేకుండా ఏంది బ్రో, నరాలు కట్ అయిపోయినాయి నీకు, కట్ అయిపోయినాయా నీకు, ఏం మాట్లాడుతున్నావు బ్రో. అండ్ శివన్, నువ్వు హ్యాపీ, నువ్వు హ్యాపీయా, అన్ని హ్యాపీయా అని అనట్లేదు అని, అంటే నువ్వే కదా, నువ్వే అన్నావు కదా 12 వారాలు నువ్వు హ్యాపీగా ఉండకపోతే ఎట్లుంటావు అని నువ్వు అన్నావు కాబట్టి నేను అంటున్నా అని చెప్పి చెప్పాడు. అది ఇది కొత్త పార్ట్, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా నెక్స్ట్ లెవెల్ హ్యూమిలేషన్ స్టార్ట్ అయ్యింది. ఇక శివ అంటాడు, ఇది 4 వారాలు కన్ఫ్యూజన్లో ఉన్నావు నువ్వు, అంత కన్ఫ్యూజన్లో ఉన్నావు. అండ్ అనగానే, అస్సలు కాదు బ్రో, నాకు స్టార్టింగ్ ఏంటంటే నేను ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ, నేను కన్ఫ్యూజన్ కాదు, ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ నేను. స్టేజ్ మీద నాగార్జున గారి దగ్గరనే నువ్వు ఏం చేస్తావు ఏంటి అంటే నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయినా, లోపలికి పోయి నేను ఏం చేస్తాను, నేను అప్పుడే టెన్షన్ పడ్డా, అప్పటి నుంచి నాకు కొంచెం 1 వారం 2 వారాలు కన్ఫ్యూజన్లో ఉండే నేను, కన్ఫ్యూజన్ కాదు నేను, ఏంటది ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ కాబట్టి నా భయం, నేను లో కాన్ఫిడెన్స్తో ఉండేది నేను, అని అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ కాదు నేను అని చెప్పిండు. వన్ సెకండ్ చాలా. ఆ తర్వాత నాగార్జున గారు నన్ను అడిగితే నేను చెప్పలేకపోయినా అంటే నా కాన్ఫిడెన్స్ కొంచెం లో అయిపోయింది, అసలు నేను ఎట్లా చేస్తానో ఏందో అని చెప్తానే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎవరు మన సన్నిభయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్పి, నా ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ చెప్పారు లోపల బుల్లెట్ పాయింట్లు దిగుతూ ఉంటే అప్పుడు నేను మనం గట్టిగా డిఫెండ్ చేసుకోవాలి, అది రాకపోతే కష్టమైద్ది అని, అందుకే కొంచెం ట్రాన్స్లో ఉండిపోయినా నేను కొన్ని రోజులు. అండ్ నువ్వేం చెప్పినావు, నువ్వు ఏదో క్వశ్చన్ అడిగినా మర్చిపోయినా అన్నాడు. ఇదే నీ కన్ఫ్యూజన్ అంటే దీని గురించే చెప్తున్నా అన్నాడు. ఏ లేదు, నేను ఏ టాపిక్ నుంచో ఇంకేదో టాపిక్ పోయినా అందుకే నేను కన్ఫ్యూజ్ అయినా, సరే సరే. అండ్ అనగానే, నువ్వు సెకండ్ నువ్వు క్యాప్టెన్ అయినావు కదా అంటే, అవును నేను స్టార్టింగ్లోనే క్యాప్టెన్ అయినా అంటే, ఏ వీక్, థర్డ్ వీక్ సెకండ్ క్యాప్టెన్ అయినా నేను, బాలాజీ అయిన తర్వాత నేనే క్యాప్టెన్ అయింది అని ఒక మాట చెప్పింది. చెప్పంగానే లాస్ట్ టాస్క్లో చెప్పంగానే, అవునా నువ్వు ఎట్లయినావు, సింపతితోటే క్యాప్టెన్ అయింది అని, సింపతితోటే కదా క్యాప్టెన్ అయిందని ఒక డైలాగ్ అన్నాడు. అంటే పూర్తిగా అనలేదు, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ అనగానే రాజు అందుకొని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కంటెంటర్ అయిన ప్రతిసారి అదే బాధపడతా ఉంటాను, నేను రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పటికీ కూడా, నేను క్యాప్టెన్ ఇంకొకసారి అయ్యి అది పోగొట్టుకోవాలని నేను అనుకుంటున్నా అన్నట్టుగా. అనగానే శివ, నేను కష్టపడ్డా క్యాప్టెన్ అయినా నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావు అంటే, అదే కదా బ్రో నేను చెప్పేది, ఫస్ట్ వీక్ నేను అంత ట్రాన్స్లో ఉన్నా, ఆ తర్వాత నేను సెకండ్ వీక్ క్యాప్టెన్ అయినా కానీ అందరి సపోర్ట్తో అయినా, సో నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయితే అప్పుడు నేను ఒక మాట అన్నా, నేను ఎలిమినేట్ అయితే క్యాప్టెన్గా ఎలిమినేట్ అయితే కదా అని నేను చాలాసార్లు ఆ మాట చెప్పి అందరికీ ఒప్పించి నేను క్యాప్టెన్గా అయినా, కానీ నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయితే ఈసారి మళ్ళీ క్యాప్టెన్ కావాలని అనుకున్నా అంటే, టాస్క్లో
అందరూ టాస్క్లో సపోర్ట్ చేసారు. సపోర్ట్ చేయడంతో ఆయన అండ్ ఇంకా నేను ఓపెన్ అవుతా, ఇంకా నేను ఫ్రీగా మాట్లాడతా, అందరితో బాగా మాట్లాడాలని నాకు కొంచెం బూస్టప్ ఇవ్వడానికి అందరు నన్ను క్యాప్టెన్ చేసిరు అనగానే శివ సింపతితో అయినావు అదే కదా అని అన్నాడు. నేను ఆమెను ఇంగ్లీష్లో చెప్తాను, నేను తెలుగులో చెప్తానా కదా, సింపతితో అయినా అనే చెప్తాను అనేది క్లారిటీ ఇచ్చింది అన్నాడు. మళ్ళీ ఇక నాకు భలే అనిపిస్తుంది డైలాగ్. ఆ తర్వాత అదే చెప్పేది నేను, నేనేమంటాను ఇంగ్లీష్లో చెప్తానా అదే చెప్తున్నా, అందరు సపోర్ట్ చేసిరు క్యాప్టెన్ అయినా నేను బాగా మాట్లాడాలని అని చెప్పిండు. అండ్ నేను క్యాప్టెన్గా బాగా చేసినా చేయలేదంటే ఖచ్చితంగా బాగా చేసినా, ఎందుకంటే నాగార్జున గారు అడిగినప్పుడు ఆ వీక్ క్యాప్టెన్సీ ఎట్లుందంటే 21 మెంబర్స్కి నేను ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నప్పుడు నేను క్యాప్టెన్, 21 మెంబర్స్లో 85% ఆఫ్ పీపుల్ నేను బాగా చేసినా అని చెప్పారు. అది నేను నిజంగా బాగా చేసినట్టే, కాకపోతే నాకు ఆ ఒక రిగ్రెట్ మాత్రం ఉండే అనగానే శివ 12 వారాలు అసలు ఎవరు ఎలా వచ్చినావు ఏం ఆడకుండా అన్నాడు. జనాలు ఓట్లేస్తే వచ్చినా అని చెప్పి రాజు అన్నాడు. అరే నా మాటలు నీ నరాలు కట్ అయిపోయినాయి, నీ మాటలు నా నరాలు కట్ అయిపోయినాయి అంటే పగబెట్టుకున్నాను అన్నట్టు, నరాలు కట్ అయిపోయినాయి నెట్టను అని మళ్ళీ ఆ డైలాగ్ వాడిండు. కట్ అయిపోయినాయా రాజ్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా లింగ్ నీకు, బ్యాటరీ టాస్క్లో ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్ లేదు అని అంటున్నావు కదా, బ్యాటరీ టాస్క్ అప్పుడు మా అమ్మ ఫోన్ చేసినప్పుడు మా అమ్మ ఫోన్లో గట్టిగా మాట్లాడరాన్నప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడడం స్టార్ట్ చేసిన, స్ట్రాంగ్గా మాట్లాడతానా అని అంటే ఓహో మీ అమ్మ మొన్న వచ్చినప్పుడు చెప్పింది అని, మొన్న కాదు 4th వీక్లో, ఈ వితండవాదం కాదు ఇది, మొన్న కాదు 4th వీక్లో మా అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పింది. అండ్ గీతతో ఫైట్ చేసినప్పుడు నేను కొంచెం కాన్ఫిడెన్స్గా మాట్లాడలేకపోయినా, ఆ తర్వాత మా అమ్మ చెప్పింది, ఆ తర్వాత నుంచి కాన్ఫిడెన్స్గా మాట్లాడతానా. ఆయన మనకు ఒక స్కీమ్ నడిచింది, అర్హులు అనర్హులు అని నాగార్జున గారు పెట్టారు అనగానే ఓహో అది నీ దృష్టిలో స్కీమా, అదే డార్లింగ్ ప్రక్రియ, ఆ ప్రక్రియ నడిచింది, ఆ ప్రక్రియ నిన్ను అనర్హుల్లో పెట్టారు కదా ఆ ప్రక్రియలో, అంటే నిన్ను ఆడాలి అని చెప్పి పెట్టారన్నమాట, నిన్ను ఇంట్లో ఉంచాలి అని పెట్టారు అనుకుంటున్నావు ఏంది అని మళ్ళీ అన్నాడు. అనగానే రాజు నువ్వు అట్లా అనుకుంటే నేను ఏం చేయలేను బ్రో, నన్ను మాట్లాడినీ నువ్వు, నేను ఆ రోజు నుండి నాగ్ సార్తో ఒక మాట చెప్పిన, ఏమని చెప్పిన అంటే నాగ్ సార్ ఇక్కడ ఆడడమే కాదు మాట్లాడడం ఇంపార్టెంట్ అని అప్పటి నుంచి వాయిస్ రేజ్ చేయడం స్టార్ట్ చేసినా మాట్లాడుతున్నా అని చెప్పాడు. ఇవన్నీ చెప్పేలాగా వినడు, మధ్యలో వేస్తూనే ఉన్నా డైలాగులు శివ. కొన్ని అన్నిసార్లు నేను కరెక్ట్ అని నేను చెప్పాను, కొన్నిసార్లు నేను డంబ్ అని కూడా చెప్పగానే చప్పట్లు కొట్టిండు. సపోర్ట్లు కొట్టి ఎవరు శివ సపోర్ట్లు కొట్టిరు, బ్యాక్గ్రౌండ్లో నవ్వులు సపోర్ట్లు అంటే నువ్వు డంబని ఒప్పుకున్నావు కదా అని చెప్పి, వాళ్ళు ఏంది ఆ వచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వరస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం అన్నట్టు ఇది. రాజ్ ఇది పర్సనాలిటీ షో, నా పర్సనాలిటీ నేను చూపించిన అంతే అని అన్నాడు. అనగానే శివ ఇది పర్సనాలిటీ షో కాదు, ఇది రియాలిటీ, ఇది రియాలిటీ షో, నీకు అర్థమవుతుందా, ఇది రియాలిటీ షో గేమ్ షో అని చెప్తాడు. అనగానే రాజు రియాలిటీ అంటే అందులో నా పర్సనాలిటీ ఉండదా అన్నాడు. ఏం చెప్పాలి చెప్పి ఈ మాటతో ఎక్కడ చెప్పి ఎక్కడ పెట్టుకోవాలి ముఖం, ఎవరు శివ పెట్టుకున్నాడా, మళ్ళా కౌంటర్ ఎత్తున్నాడు శివ. ఒక ఎక్స్ కంటెస్టెంటు నీ గురించి ఒక మాట అన్నాడు, 12 వారాలు 70 కెమెరాలను తప్పించుకొని ఎలా ఆడాడు, అసలు ఎలా ఆడుతున్నాడు వాడు, భలే ఆడాడు కదా గేమ్ అని అన్నాడు. నువ్వేమంటావు దీనికి అని అంటే నాది గేమ్ అని ఒప్పుకున్నాడు కదా చాలా హ్యాపీ బ్రో అన్నాడు. థ్యాంక్స్ భయ్యా అన్నాడు, నాది గేమ్ అని ఒప్పుకున్నాడు కదా థ్యాంక్స్ భయ్యా అన్నాడు. అంతే కదా మరి, మరీ తీసేయడం కాకపోతే ఘోరం కదా, తీసేయి పర్లేదు, కొంతవరకు సరిగ్గా ఆడలేదు స్టార్టింగ్ డేస్లో కాబట్టి ఖచ్చితంగా నువ్వు తగ్గించి మాట్లాడు, కానీ మరీ పనికిరాని చెత్త కదా బయట పారేసినట్టుగా తీసేసి మాట్లాడుతుంటే శివ అమ్మ దీనమ్మా అంటే నీది గేమ్ అని అనుకుంటున్నావా, ఓకే అనగానే సరే ఒప్పుకుంటున్నా బ్రో, ఇంకేం చెప్పు, నేను ఒప్పుకుంటా బ్రో నేను ఆడలేదు బ్రో చెప్పు ఇంకేంది అని అన్నాడు. అనగానే అదే 70 కెమెరాలకు కనబడకుండా ఆడడం కూడా ఒక గేమా, షేక్ హ్యాండ్ బ్రో అని చెప్పి లేచిండు, షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతా ఉన్నాడు. ఓ ఏమో ఇంత డ్రామా ఎందుకు అనిపించింది, కనపడకుండా ఆడడం కూడా అమ్మో గేమ్, అమ్మో నా నార్మల్ గేమ్ కాదు ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్ అన్నాడు. రాజ్ బ్రో నువ్వు నన్ను రోస్ట్ చేద్దామని ఫిక్స్ అయినావు, చేసుకో రోస్టు, చేసుకోండి, నేను నిన్నెందుకు చేస్తాను, నిన్ను నువ్వే చేసుకుంటున్నావు అని చెప్పి శివ అంటాడు. నువ్వే చేసుకుంటున్నావు, నాకు నేను ఎట్లా చేసుకుంటాను బ్రో, నేనేం మాట్లాడినా ఆపోజిట్గా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడినా కానీ అడ్డంగా మాట్లాడేస్తున్నావు, అదే కదా నీది చేసుకో అన్నాడు. నువ్వు చెప్పిన దానికి ఊగొడితే నీకు కరెక్టా అయితే అని శివ, నువ్వు చెప్పిన దానికి ఊగొడితే కరెక్టా, నీవు చెప్పిన దానికి ఆపోజిట్ మాట్లాడితే రాంగా, ఇంటర్వ్యూ అంటే ఏంటిది, క్వశ్చన్ అడగడం వాళ్ళ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం, క్వశ్చన్ అడిగి వాళ్ళు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తే దాని మీదకి వెళ్ళి క్వశ్చన్ అడిగి మళ్ళీ దానిలో ఆన్సర్ వస్తే దాని మీదకి వెళ్ళి క్వశ్చన్ అడిగి అంటే ఓవరాల్గా అవతలని రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం ఇది. రాజు అంటాడు నేను చేసుకుంటా బ్రో, నాకు అనిపించింది చెప్తున్నా, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేస్తా బ్రో, నాకు అనిపించింది చెప్తున్నా, నువ్వు ఏదో మా ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నావు, అండ్ నేను నిన్ను కరెక్ట్ చేయాలని అనుకోను చెయ్యలేను, అండ్ నేను నీతో కొట్లాడాలన్నా, ఇప్పుడు తిట్టన్నా,
నేను కొట్టానా తిట్టానా ఏంది, నువ్వు అడిగితే ఏదో ఒకటి ఆన్సర్ చెప్పాలి అంతే కదా, నేను నీతో ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికనే ఇక్కడ కూర్చున్నది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అనగానే 12 వారాలు ఎలా వచ్చావు అని అడిగితే ఏదేదో చెప్పినావు నువ్వు అంటాడు. ఆయన ఎలా వచ్చిందో చెప్పి, జనాలతో వచ్చినా ఓట్లతో వచ్చినా అని చెప్పిండు కదా రాజు అన్నాడు. ఏదో చెప్పలే ఆజ్ఞ కాబట్టి వచ్చినాయని చెప్పినా అన్నాడు. అంతే కదా శివ, నీకు తాబేలు కుందేలు కథ తెలుసా అన్నాడు. అనగానే అన్న ఏందిరా నాయన నీ లొల్లేనని ఎత్తుపట్టుకున్నాడు. పట్టుకోగానే నాకు ట్యాబ్లెట్ కావాలి అబ్బా శివ డార్లింగ్, నాకు నిజంగా ట్యాబ్లెట్ కావాలి ఇప్పుడు నీ ఇంటర్వ్యూ తోటి అని శివ అంటాడు. తాబేలు కుందేలు కథ తెలుసా, తాబేలు పరిగెత్తిందని గెలవలేదు, కుందేలు పడుకుందని గెలిచింది, అర్థమైందా అంటే అంటే మిగతా వాళ్ళు గేమ్ ఆడక నేనున్నాను ఆడంటే అవును అన్నాడు. మిగతా వాళ్ళందరూ గేమ్ ఆడక నువ్వు ఆడు ఉన్నావు, ఒకవేళ వాళ్ళు గేమ్ ఆడుంటే నువ్వు ఉండవు అని చెప్పిండు. అఫ్కోర్స్ స్టార్టింగ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అట్నే వెళ్ళిపోయేటోడేమో, ఆ తర్వాత స్ట్రాంగ్ అయితే అసలు బిగ్ బాస్ హౌస్లో ఎవడి గ్రాఫ్ అన్నా పెరిగిందంటే అది రాజ్ గ్రాఫే. ఇక్కడున్న గ్రాఫ్ జమ్ అని 5 దాకా పోయింది, టాప్ 5 దాకా. అట్లాంటిది ఎందుకు పనికిరాని కింద చూసిండు అని శివ అంటాడు. అంతే కదా ఆడేవాళ్ళు ఆడేవాళ్ళు కొట్టుకొని వాళ్ళు బయటకు వచ్చారు నువ్వు సేఫ్ అయ్యావు అంటే ఇక్కడనే కాంట్రడిక్ట్ చేసింది చూడు శివ. అంటే అందరూ ఆడేవాళ్ళంతా సారీ ఎవరు ఆడేటోళ్ళు లేరు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఫస్ట్ అన్నాడు. ఆ తర్వాత అంతే కదా ఆడేవాళ్ళు కొట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ ఉన్నావు అని, అంటే గీతు గురించి టాపిక్ తీసినాడు దీని తర్వాత. అంటే గీతు పాయింట్ అనుకోవాలి ఇది, ఆడేటోళ్ళు వెళ్ళిపోయారు నువ్వు మాత్రం ఎండే ఉన్నావు అని. అండ్ అక్కడ నేనేం చేయలేను బ్రో, నేనేం చేయలేను నువ్వు చెప్పిన దానికి నేనేం చేయలేను బ్రో అన్నట్టుగా వదిలేసిండు. ఒర్రేటోన్ కట ఊకున్నోడే మిండెడని మన దగ్గర ఒక సామెత ఉంటుంది సాత్రం. ఏంటంటే నువ్వు ఎంత మొత్తుకుంటే ఆపోజిట్ ఉంటే సైలెంట్ ఉంటే ఏం చేయలేడు తలకాయ పోతుంది మనకి. మనకి స్కూల్లో కదా టీచర్ ఓ బాగా క్వశ్చన్లు ఎత్తా ఉంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినావు ఇంకో క్వశ్చన్ ఎత్తారు, అసలు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి 3-4 క్వశ్చన్లు అడుగుతాడు, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకు వదిలేసి పక్కన జోలికి పోతాడు మన జోలికి కూడా రాడు సార్. అట్లా చాలాసార్లు ఆన్సర్ తెలిసినా సైలెంట్గా నిల్చున్న రోజులు ఉన్నాయి మనకి. ఆ తర్వాత గీతు నేను వీకెస్ట్ ప్లేయర్ అనేది ఒప్పుకుంటా అంటే ఒప్పుకోను అన్నాడు. దానికి మధ్యలోకి చిన్న డ్రామా ఆడిండులే శివ, ఒప్పుకుంటా అంటే ఒప్పుకోనని చెప్పేసిండు శివ. ఆడావు అంటే ఒప్పుకుంటావా నువ్వు, అదే కదా ఆడావు అంటే ఒప్పుకుంటావు అంటే. బ్రో నేను నీతో ఆర్గ్యూ చేయలేను బ్రో, ఆడాను అని నేను అనుకుంటున్నా, ఆడలేదని నువ్వు అంటున్నావు, నేను బయటకు పోతే టెలికాస్ట్లో ఏమొచ్చిందో తెలుస్తుంది, నువ్వు జనాల అభిప్రాయం చెప్పినా అంటున్నావు, నేనేం చేయలేను బ్రో నేను ఇప్పుడు బయట పోయినాక తెలుస్తుంది అప్పుడు చేయొచ్చు ఏదన్నా కదా. ఆ తర్వాత కుల్లం కుల్ల చెప్తున్నా కానీ మళ్ళీ ఆర్గ్యూనే చేస్తాడు అబ్బా శివ. ఏమంటాడు నువ్వు ఇంత అమాయకంగా ఫేస్ పెట్టకు అని, అంటే నేను చెప్పేది ట్రూ బ్రో, ఇప్పుడు నేను నిన్న ఏమైనా చేయగలుగుతున్నా బయటకు పోయి చూసుకుంటే జనాల ఎపిసోడ్లు చూస్తున్నాయి కదా అర్థమయ్యేది నాకు, వాళ్ళు ఏమంటారో నాకు తెలియాలంటే నేను చూడాలి కదా అని ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇంటలేడు. ఎవరిని ఏమనకుండా సేఫ్గా నవ్వుతూ అట్లా అమాయకంగా ఫేస్ పెట్టి చాలా సేఫ్ నామినేషన్లు తీసుకుంటూ సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని ప్లాన్ చేసినావు కదా అంటాడు. ఎక్కువ రోజులు ఉండదు రాజు నవ్వుకుంటాడు. ఏం ఎందుకు అన్నింటికీ నవ్వుతున్నావు నువ్వు, ఇదేనా రాజు అంటే, ఇదేనా రాజు అంటే ఒక పెద్ద మోడల్, మోడల్ అంటే మాట్లాడగలుగుతాడు, మోడల్ అంటే అది ఇది, నువ్వేంది ఇట్లా చేస్తున్నావు, అసలు మోడల్ అంటే ఎట్లుండాలి ఇదేనా అనుకుంటూ అడుగుతాడు. అంటే ఆయన కాలింది అన్నట్టు నవ్వుతా అంటే. అండ్ శివ ఉండి నేను మోడల్ని రాజుండి, ఎస్ నేను మోడల్ని, ఇప్పుడు మిస్టర్ ఇండియా మిస్టర్ ఏదన్నా ఇట్లాంటి పోటీలు జరిగినప్పుడు ఏంటంటే మేము దాన్ని ఒక పంజెంట్ అంటాము, దానికి మేము గ్రూమ్ అవుతాము అంటే ప్రిపేర్ అవుతాము రెడీ అవుతాము. మోడల్స్ ఎక్కువ ఇంటరాక్షన్ చేయరు, మోడల్ వెళ్తాడు మాకు మధ్యలో ఏజెన్సీలు ఉంటాయి వాళ్ళు మాట్లాడతారు మేము వెళ్తాము జస్ట్ యాక్టింగ్ చేసుకుంటాము వచ్చేస్తాం తప్ప మేము ఎక్కువ ఇంటరాక్షన్స్ చేయం, మేము తక్కువ మాట్లాడతాం. ఎందులో స్పెషల్గా నేను ఇంట్రోవర్ట్ని అంటే నేను ఎక్కువ బయట అవుట్ స్పోకెన్ పర్సన్ కాదు ఇంట్రోవర్ట్స్ అని నేను కొంచెం తక్కువ మాట్లాడతా అని చెప్పిండు. ఈ మోడల్ అంటే అట్లా ఇట్లా అని చెప్తా అంటే మరి ఇలా దోస్తు అనిల్ మోడలే కదా, ఒక మాట అనిల్ మోడల్ అయినా గుర్తుందా మీకు, అనిల్ మాట్లాడతాడా సైలెంట్గా ఉండడా, మరి ఎందుకు మోడల్ అంటే గట్టిగా మాట్లాడతాడు మోడల్ అంటే మోటివేషన్ స్పీచ్లు ఇస్తాడని ఏదేదో చెప్తాడు, మోడల్ అంటే మోటివేషన్ స్పీచ్ ఇస్తాడా. ఓకే శివ నువ్వు ఓపెన్ అప్, శివ అంటాడు నువ్వు ఓపెన్ అప్ అవ్వకపోవడం వల్ల జనాలు గేమ్ ఆడలేదు అంటున్నారు ఒప్పుకుంటావు దీనికి, నాకు అర్థం కాలేదు బ్రో అన్నాడు శివ. నీకు అర్థం కాలేదా ఇదొక సిల్లీ రీజన్ నామినేషన్ అని ఒకటి అన్నావు కదా నువ్వు ఇంతకుముందు మాట్లాడినావు కదా నామినేషన్స్ పాయింట్, నువ్వు ఎప్పుడు సిల్లీ రీజన్ చేయలేదు చాలా బాగా చేసిన అన్నావు కదా. బిగ్ బాస్ ఇక్కడ ఇది ఎంత దారుణం అంటే నామినేషన్లో నువ్వు సిల్లీ రీజన్ చేసినావు కదా
అని అంటే నేను వేయలేదు, ఒక్కసారి కూడా సిల్లీ రీజన్స్ వేయలేదు అన్నాను. ఓకే, నువ్వు సిల్లీ రీజన్స్ వేయలేదు అన్నావు కదా, నువ్వు నామినేషన్స్లలో బిగ్ బాస్ రూల్స్ పాటించినందుకు సత్యాన్ని ఒకసారి నామినేట్ చేసినావు, గీతును ఒకసారి నామినేట్ చేసినావు, అక్కడే మీ ఇద్దరికి బాగా గొడవ అయింది. బిగ్ బాస్ రూల్స్ పాటించకపోతే నువ్వు నామినేట్ చేసిన వ్యక్తివి, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఎన్నిసార్లు పడుకున్నావు, ఎన్నిసార్లు నీకోసం కుక్కలు మురిగినాయంటే క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి అని అంటే, బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ శాతం కుక్కలు మురిగింది నీకే, అది మాకు తెలుసు అంటాడు. అయ్యో శివ నువ్వేం మాట్లాడుతున్నావు రాజు, అయ్యో శివ నువ్వేం మాట్లాడుతున్నావు, మొత్తం మ్యాక్సిమం టు మ్యాక్సిమం 4 times, 4 అంటే ఇంకా మోస్ట్ నెంబర్ అంటే అది 4 times అనుకుంటాను నేను, 3 or 4 అనుకుంటున్నాను, కానీ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 4 times నేను చేసింది. అంతకంటే చాలామంది ఉన్నారు నా కోసం కుక్కలు మరుగుడు ఏంది పోయి నువ్వేం మాట్లాడుతున్నావు శివబ్రో అని చెప్పి అడిగాడు. అడిగితే వెంటనే అవునా అది తప్పు కాదా, అంటే 4 times పడుకోవడం అంటే అది తప్పు కదా, నామినేట్ చేస్తే తీసుకుని అంటే ఇక్కడ రాజన్న నామినేట్ చేస్తే తీసుకున్నటువంటి పడుకున్నామని చెప్పి నామినేట్ చేస్తే నాకంటే ఎక్కువగా పడుకున్న వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పి నన్ను ఎవరు నామినేట్ చేయలే ఆ పాయింట్ మీదకి వెళ్ళి. రేవంత్ రోజుకు 2 times పడుకుంటాడు కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఎక్కువ శాతం హౌస్లో కుక్కలు మురిగింది ఓన్లీ రేవంత్ కోసం అది అందరికీ తెలుసు. కానీ అది రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ శివ ఏంటంటే ఈ రేవంత్ని లేపాలంటే ఏం చేస్తారు చెప్పురు ఒక మాట. ఇప్పుడు శివ లాంటోడు రాజ్ని రాజు మీద నేరం దోషేసింది అనుకో, ఎక్కువ శాతం కుక్కలు మరిగింది నీకే అని అంటే రాజు ఏం మాట్లాడలేదు, అబ్బో ఏదో బ్రో నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని అన్నాడంటే అందరికంటే ఎక్కువ శాతం పడుకుంది రాజేనా, కుక్కలు మురిగింది ఆయనకేనా, మరి రేవంత్ మీద అనవసరంగా నిందలేస్తున్నారా అనే పాయింట్కి తీసుకుపోవడానికి అన్నట్టు. అంటే ఒక రకమైన ప్రీ ప్లాన్డ్ స్కెచ్ లాంటివి ఇవన్నీ. ఆ తర్వాత ఇది ఓకే ఈ రౌండ్ అయిపోయింది అంటాడు, ఇక్కడ రాంగ్ అయిపోయింది కదా రౌండ్ అయిపోయింది అన్నాడు. రౌండ్ అయిపోయిందని ఒక్కొక్కరి గురించి చెప్పంటే ఈనయ్య గురించి వర్డ్స్ కొంచెం మిస్ అవుతూ ఉంటుంది, వెరీ నైస్ 100% ఇస్తుంది గేమ్లో, చూసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని ఒక మాట. అండ్ సత్య గురించి నామినేషన్లలో కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తూ బాగుంటుంది, పాయింట్ చెప్పదు వెళ్ళిపోతూనే ఉంటుంది, అదొక పాయింట్. ఏం లేవు కానీ ఏదో ఒకటి చెప్తున్నా అని చెప్పిండు. అండ్ ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఓహో ఇది మార్చుకోవాలనా, ఓహో అదే అంటే నేను అది క్యాజువల్ క్వాలిటీ చెప్తున్నాను కానీ వినడు. ఫైమా పర్ఫెక్ట్ ఇచ్చి పడేస్తుంది కానీ కొంచెం ఫన్ చేస్తే బాగుంటుంది అంటే ఓహో ఇది మార్చుకోవాలని అంటాడు. ఏందో ఇక శివ మధ్యలో పుల్ల పెట్టాలి, ఒర్రియాలి, లొల్లి పెట్టాలి, తలకాయ తినాలి అనేది కాన్సెప్ట్, అంతే ఇంటర్వ్యూ కాన్సెప్ట్ కాదు. శ్రీహాన్ ఫ్రెండ్ దగ్గర కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు, మిగతా అంతా సూపర్. శ్రీహాన్ ఏం చేసినా కొంచెం కాదు ఆలోచిస్తాడు కానీ మిగతా అంతా సూపరు, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు అది అనగా ఓహో అదంతా మార్చుకోవాలని అంటాడు. బ్రో ఏంది బ్రో ఏం చేసి ఏం మాట్లాడినా వెటకారం మాట్లాడతావు అని అన్నాడు ఆఖరికి. అంత అన్నా కానీ నాకు అర్థం కాదుగా, రోహిత్ గురించి చాలా మంచోడు ఫోకస్డ్గా ఉంటాడు, నాలుగైనా ఆలోచిస్తాడంటే ఓహో అది మార్చుకోవాలని అంటాడు. బ్రో ఏంది బ్రో ఇది బాల్ టాస్క్లో ఆయన ఇనయ గురించి మా దగ్గర వచ్చి చెప్పిండు, ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నన్ను తీసేద్దు అని చెప్పింది అని చెప్పిండు, అదే డైరెక్ట్గా అక్కడనే మాట్లాడితే బాగుండేది పాయింట్, మాట్లాడలేదు తన బాధ ఏందో అర్థమయ్యేది. ఇనయ నన్ను తీసేద్దు అని చెప్పి ఆయన తీసేసింది కదా, అది మా దగ్గర నుంచి చెప్పకుండా డైరెక్ట్ అక్కడనే మాట్లాడితే బాగుండేది, అట్లాంటివి కొంచెం మిస్ అవుతూ ఉంటాడు ఆయన అని చెప్పిండు. అండ్ రేవంత్ గురించి కోపం ఒకటి ఉంది కానీ కోపం తగ్గించుకున్నాడు పర్ఫెక్ట్, ఇట్లనే ఆడాలనేమో ఆయన చిన్నపిల్లల మెంటాలిటీ, చిన్నపిల్లల మెంటాలిటీ ఆ టైప్లో ఉంటాడు ఆయన, అదే ఇట్లనే ఆడాలనేమో ఈ షో అన్నట్టుగా అనిపించింది, ఇతనే గెలుస్తారని నమ్మకం నాకున్నది అన్నాడు. అండ్ రేవంత్ సారీ కీర్తి బాధపడడం గురించి నాకు ఎప్పుడు అనిపించలేదు కానీ అందరూ అంటారు కదా మార్చుకుంటే బెటర్ అని చెప్పి ఒక మాట అన్నాడు. అండ్ ఆదిరెడ్డి గురించి చెప్తూ అన్నీ బాగుంటాయి అండ్ విన్నింగ్ మెటీరియల్ వెరీ నైస్ అని చెప్పిండు. అండ్ ఇది ఓవరాల్గా బజ్ ఇంటర్వ్యూ. చింతపాండు చింతపాండు కొత్త చింతపాండు పాత చింతపాండు అంటాను బయట. ఓకే ఇది రాజ్ ట్రెండింగ్ నడిచింది నిన్న, మిస్ యూ రాజ్ అనేది నిజంగా మంచి పర్సన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ నైస్ పర్సన్. అండ్ దిస్ ఈజ్ బీబీ కెఫే ఇంటర్వ్యూకి సంబంధించిన రివ్యూ. ఉంటా టేక్ కేర్ టాటా బై బై నమస్తే శబ్బ ఖైర్.